हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। इवाला नेनु ओके रकमैन पिंडी तो आर रकाल टिफिन्स एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इक्कड वच्चेसि नेनु आर ग्लासुल इड्ली रईस तीसुकुन्नानु, 6 ग्लासेस आफ् इड्ली रईस। अदि मंचिगा वाटर वाश चेसेसि मनमु नानबेट्टुकोवालि इड्ली रईस नि। ఇది ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను, ఒక స్పూన్ మెంతులు కూడా నేను మంచిగా వాటర్లో వాష్ చేసేసి వీటిని బియ్యంలో యాడ్ చేసేస్తున్నాను। మనకు 6 గ్లాసెస్ ఇడ్లీ రైస్ కి 3 గ్లాసెస్ మినపప్పు తీసుకుంటున్నాను। 3 గ్లాసెస్ మినపప్పు కూడా మంచిగా మనం వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి। వీటిని మనము ఒక 4-5 గంటలు నానబెట్టేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి। సో నేను మినపప్పు కూడా కడిగేస్తున్నాను। కడిగేసి మనము దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము। 4-5 అవర్స్ తర్వాత చూడండి రైస్ అనేవి ఎంతగా మంచిగా నానిపోయాయో। సో వీటిని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను। మనం కావాలంటే రైస్ మినపప్పు కూడా ఒకే దగ్గర నానబెట్టుకోవచ్చు। ఇక్కడ చూడండి నేను మిక్సీ పట్టుకున్నాను, పిండి అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో। సో ఇలాగే మనము మినపప్పును కూడా మిక్సీ పట్టుకుందాము। ఇది పిండి కూడా మనకు సాఫ్ట్ గా వచ్చేసింది। ఇది మనము పిండి అనేది కొంచెం థిక్ గా ఉండేటట్టుగానే మనం మిక్సీ పట్టుకోవాలి, పల్చగా పట్టుకోవద్దు। మనకి 6 రకాల టిఫిన్స్ చేసుకోవాలి కదా, సో ఇది మనకి చాలా టైట్ గా అన్నట్టుగానే ఉండాలి। సో మనకి అవసరమైనప్పుడు నీళ్ళు కొన్ని కొన్ని యాడ్ చేసుకోవచ్చు। ఇందులోనే మనము ఈ మిక్సీ జార్ లో నేను కొన్ని అటుకులు యాడ్ చేస్తున్నాను, చిన్న కప్ ఆఫ్ అటుకులు। సో దాని వల్ల మనకి మృదువుగా వస్తాయి। ఇప్పుడు ఈ పిండిని మనం నైట్ అంతా ఇలా పెట్టేసామంటే మార్నింగ్ వరకు మంచిగా మనకి పులిసిపోతుంది। చూడండి నేను క్యాప్ పెట్టేసి నైట్ అంతా ఈ పిండిని ఇలాగే ఉంచేస్తున్నాను। చూడండి మార్నింగ్ చూసేసరికి మనకి ఎంత బాగా పొంగింది కదా పిండి అనేది। సో దీంతో నేను ఫస్ట్ మీకు ఇడ్లీ చూపిస్తాను ఎంత బాగా వస్తుందో। సో నేను ఈ ఇడ్లీ పిండిలో కొంచెం క్యారెట్ తురుము వేసుకొని ఇడ్లీలకు పెట్టాను। సో ఇడ్లీ ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కాబట్టి నేను అది చూపించట్లేదు। చూడండి పిండి అనేది ఎలా ఉందో, సో చాలా బాగా వచ్చింది। దీంతో మనము ఇడ్లీలు పెట్టుకుంటే కనుక చాలా సాఫ్ట్గా చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలైతే। చూడండి ఇప్పుడు నేను ఇడ్లీలు చూపిస్తాను మీకు। చూడండి నేను ఇడ్లీ పెట్టాను, ఇది చూడు ఎంత సాఫ్ట్గా మనకి బ్రెడ్ లాగా వచ్చింది కదా, చాలా బాగా ఉంటుంది। సాఫ్ట్గా ఇడ్లీలు అనేవి చాలా బాగా వస్తాయి, చూడండి ఎంత మంచిగా వచ్చాయో, సేమ్ బ్రెడ్ లాగా అనిపిస్తుంది కదా। మనము ఇదే పిండితో పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాము। నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పొంగనాలు, ఈ పొంగనాలకు మనకు కావాల్సింది వచ్చేసి ఫస్ట్ కొంచెం పిండిలో తాలింపు వేసుకుందాము మనము। నేను ఆయిల్ వేట్ చేసేసాను, అందులో ఆవాలు జీలకర్ర చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను। ఈ తాలింపుని మనము పిండిలో యాడ్ చేసుకుందాము। చూడండి ఈ పిండిలో నేను తాలింపు వేసుకుంటున్నాను, తాలింపు వేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన శనగపప్పు యాడ్ చేస్తున్నాను, అలాగే ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం సాల్ట్ మనకి టేస్ట్కి తగినట్టుగా ఒకసారి కలిపేద్దాము। ఇది కొంచెం థిక్గా అనిపించింది, సో నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను। కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా ఉండాలి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు పొంగనాలు అనేది చాలా బాగా మృదువుగా వస్తాయి, సాఫ్ట్గా ఉంటాయి। కొంచెం ఆయిల్ అప్లై చేసేసి నేను దీంట్లో ఆయిల్ అప్లై చేసేస్తున్నాను ప్యాన్లో। మనకి పొంగనాల పిటలో ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత మనము పొంగనాలు వేసుకుందాము। హీట్ అయిపోయింది నాకు పొంగనాల పీట అనేది, సో ఇందులో నేను పొంగనాలు వేసేస్తున్నాను, చాలా బాగా వస్తాయి। ఇడ్లీ పిండితో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి। మనము నార్మల్ ఇడ్లీ రవ్వతో చేస్తే అంత టేస్టీగా ఉండదు, ఇడ్లీ రైస్తో మనం పొంగనాలు చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే। ఇప్పుడు నేను కొంచెం పైకి ఆయిల్ వేసేసి ఒక 2 మినిట్స్ అలా క్యాప్ పెట్టేసి ఉంచాలి వీటిని। క్యాప్ పెట్టేస్తాను, ఆయిల్ పైన నుంచి వేసేసి క్యాప్ పెట్టేసి చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చాయి, చూడండి సాఫ్ట్గా ఇలా వచ్చాయి అని అంటే మనకి చాలా బాగుంటాయి, చాలా లోపల ఉడకడం కానీ అదంతా చాలా బాగా వచ్చింది, అది కూడా నేను చూపిస్తాను చూడండి। వీటిని ఇలా మనము తిప్పేసి ఒక మళ్ళీ 1-2 మినిట్స్ ఉంచేసాము అంటే చాలా మంచిగా ఫ్రై అయిపోతాయి, చూడండి హోల్స్ వచ్చేసి ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి। ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి హోల్స్ ఎలా ఉన్నాయి చూడండి,
सो ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి సాఫ్ట్ గా పిండి ముద్ద లాగా ఉండడం చేయడం అలాంటిది ఏమీ లేదు చాలా బాగున్నాయి ఇంకొకటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనము ఇదే ఇడ్లీ పిండితో దోశ పోసుకుందాము ఇది కొంచెం థిక్గా ఉంది కదా సో దాంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసి పల్చగా చేసుకున్నాం చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనం నార్మల్ గా ఇడ్లీకి నానబెట్టి ఇడ్లీ రవ్వతో నానబెట్టిన పిండి అయితే మనకు దోశ పోసుకోవడానికి అస్సలు రానే రాదు సో ఇది మాత్రం మనము నార్మల్ మనం రేషన్ బియ్యంతో దాంతో దోశ చేసుకుంటే ఎలా చాలా సన్నగా క్రిస్పీగా ఎలా వస్తుందో అలాగే వస్తుంది చూడండి ఎంత సన్నగా వచ్చిందో నేను అది కూడా చూస్తాను చూడండి ఎంత బాగా సన్నగా వచ్చింది సేమ్ మనకి నార్మల్ దోశ స్టైల్లోనే వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది చాలా సాఫ్ట్ గా క్రిస్పీగా మనకి ఎలా అంటే అలా దోశలు పోసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయో ఫ్రై అయ్యాక మంచిగా ఊడిపోయి చాలా క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చూడండి నేను దోశలు కోసేసుకున్నాను మీకు విర్చి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఎంత సన్నగా వచ్చేసాయో మనకు నార్మల్ దోశలాగే వచ్చాయి ఈ పిండితోనే నెక్స్ట్ వచ్చేసి నేను ఊతప్పం కూడా చేసుకుంటున్నాను ఈ ఊతప్పంకి వచ్చేసి మనకి ఆనియన్స్ వెజిటబుల్స్ మనకి ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు సో దానికి వచ్చేసి నేనైతే వెజిటబుల్స్ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ టొమాటో క్యాప్సికం క్యారెట్ తురిమాను కొంచెం కొత్తిమీర సో ఇవన్నిటిని నేను ఒక దగ్గరికి కలిపేస్తున్నాను విడివిడిగా వేయకుండా అన్నీ ఒకే దగ్గర కలిపేసి మనకు మసాలా దోశ అలాంటి దాంట్లో ఇలా వేసేస్తారు కదా సో ఆ టైప్గా నేను అన్నీ ఒకే దగ్గర కలిపేసుకున్నాను చూడండి పిండి అనేది కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలి కొంచెం థిక్గా ఉండాలి నార్మల్ దోశ కన్నా మనకి ఇది కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు నేను పెనం వేడైపోయింది ఇప్పుడు నేను దోశ పోసేసుకుంటున్నాను ఊతప్పం మనకు ఊతప్పం లావుగా కావాలి కాబట్టి మనకు 2 గరిటెల పిండి అలా వేసేసుకొని మనం కొంచెం థిక్గా పోసుకోవాలి పిండి అనేది దానిపైన మనము అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసేసుకుందాము కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి మనము క్యాప్ పెట్టాము అంటే చాలా మంచిగా మగ్గిపోతుంది ఎందుకంటే ఊతప్పం అనేది మనకు కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం పైనుండి క్యాప్ పెట్టుకుంటే మనకు సాఫ్ట్గా వస్తుంది మంచిగా మగ్గుతుంది సో చూడండి నేను క్యాప్ తీసాను క్యాప్ తీసేసి మనం ఒకసారి వెజిటబుల్స్ని ప్రెస్ చేసేసి రివర్స్ వేసాము అంటే వెజిటబుల్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో కావాలి అంటే మనము పచ్చిమిర్చి ముక్కలు కానీ పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము అని అంటే మనకు చట్నీ కూడా అవసరం లేకుండా తినేయచ్చు ఒకవేళ మనము ఇప్పుడు ఇడ్లీ పిండి పెట్టాము అంటే అది మిగిలిపోయింది అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇడ్లీ అంటే పిల్లలు అబ్బా మళ్ళీ ఇడ్లీ అయినా అని అంటారు సో మనము ఇలా ట్రై చేసామంటే ఊతప్పం లాగా చాలా ఇష్టపడతారు పిల్లలు నేనైతే మా అమ్మాయికి ఇది పిజ్జా అని చెప్పేసి చెప్తాను ఇండియన్ స్టైల్ పిజ్జా అని చెప్పి అలా చెప్పాము అంటే పిల్లలు కూడా తినేస్తారు వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటుంది కదా అన్ని వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఊతప్పం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మంచిగా బ్రెడ్ లాగా మనకి చాలా బాగా వచ్చింది చూడండి నేను విరిచి చూపిస్తాను ఎలా వచ్చిందో లోపల కూడా ఎలా మనకు ఉంటుందో చూపిస్తాను చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా గుల్లగా చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చాలా బాగుండింది నెక్స్ట్ వచ్చేసి ఇదే పిండితో నేను అందరికీ ఇష్టమైన పునుగులు కూడా వేశాను సో ఇది చూడండి పునుగులు కూడా మనము ఇదే పిండితో వేసుకోవచ్చు చాలా ఈజీగా ఇన్ని రకాల రెసిపీస్ చేసేయచ్చు ఒక పిండితో ఈ ఇడ్లీ పిండిలో నేను కొంచెం మైదా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఇవి వేసేసి కాసేపు మంచిగా కలిపేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఈ పిండిని నాననివ్వాలి అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు
నేను ఒక కొన్ని డ్రాప్స్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దీన్ని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సెట్ అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో నేను కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి చూడండి ఇలా ఉండింది. మనకి ఇలా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా ఉండాలి పిండి అనేది కన్సిస్టెన్సీ. దీంతో నేను ఇప్పుడు పునుగులు వేస్తాను. చూడండి ఇవి కూడా పునుగులు చాలా మంచిగా పొంగాయి. చూడండి నేను చాలా చిన్న చిన్న సైజులో వేస్తున్నాను. అవి పొంగి ఎంత రౌండ్గా బాల్స్ లాగా ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇడ్లీ పిండితో మనము పునుగులు కూడా చాలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ మైదా పిండి కూడా అవసరం ఉండదు. మనం పిండి కన్సిస్టెన్సీ మనం పిండి పట్టేటప్పుడు మిక్సీ చేసుకునేటప్పుడు థిక్గా ఉంచుకున్నాము అంటే మైదా కూడా ఎక్కువగా యాడ్ చేయకుండా ఏం అవసరం లేకుండా కొంచెం లిటిల్ బిట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి పునుగులు ఎంత బాగా వచ్చాయో. సో ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనము పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ పెట్టడానికి కూడా మనము ఈజీగా ఉంటుంది. ఇడ్లీ ఒకటే ఇడ్లీ పిండితో ఇన్ని రకాలు ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి పునుగులు అనేవి మనకు రెడీ అయిపోయాయి. నేను ఇంకోసారి వేసుకుంటున్నాను పునుగులు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పునుగులు అంటే. నాకు కూడా చాలా ఇష్టం పునుగులంటే. సో పునుగులతో అల్లం పచ్చడి పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది. నాకైతే పునుగులు అంటే దానికి కాంబినేషన్ అల్లం పచ్చడే గుర్తుకొస్తుంది. అల్లం పచ్చడితోనే మేము ఎప్పుడూ అల్లం పచ్చడితోనే తింటూ ఉంటాము పునుగులని. చూడండి నా పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత మంచిగా వచ్చాయో. చూడండి ఎంత బాగా వచ్చాయో పునుగులు అనేవి. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఇదే పిండితో మనకు ప్యాన్ కేక్ లాగా చేసుకున్నాము. ఓన్లీ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ పిల్లలకి చాలా హెల్దీ కాబట్టి నేను క్యారెట్ తురుము ఎక్కువ మటుకు అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇందులో ఓన్లీ క్యారెట్ తురుము వేశాను. అందులో కొంచెం తాలింపు వేసుకుంటున్నాను. అక్కడక్కడ మనకి ఆవాలు జీలకర్ర తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో అవి మటుకే యాడ్ చేస్తున్నాను. సో ఇవి అనేది మనకి ఇందులో నేను మిర్చి పేస్ట్ కానీ అవన్నీ మనకి కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ నేను ప్లెయిన్ క్యారెట్తోనే ప్యాన్ కేక్ లాగా చేయాలి అనుకున్నాను. సో అందుకనే ఓన్లీ క్యారెట్ యాడ్ చేశాను. ఇందులో మనం ఒక 1.5 స్పూన్ అలా పిండి వేసుకొని క్యాప్ పెట్టి సిమ్ పైన ఒక 5 మినిట్స్ అలా ఉంచాము అంటే ప్యాన్ కేక్ లాగా రెడీ అయిపోతుంది. ఇది కూడా మనం ఈవినింగ్ స్నాక్స్కి అలా చేసి ఇచ్చామంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుండింది. మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది ఈ రెసిపీ. చూడండి ఒక 1-1.5 స్పూన్ వేసాము అని అంటే మనకి చాలా లావుటి థిన్ బన్ లాంటిది మనకి ప్రిపేర్ అయిపోతుంది. తెచ్చి చూపిస్తాను. చూడండి చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా ఉందో. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తినడానికి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.